मगर कहाँ से लाओगे हम श्री राम भक्तों वाले तेवर। శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యో రామ నామ వరాననే జై రామ శ్రీరామ జై 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 రామ. ఈ నినాదంతో ప్రపంచం మొత్తం రామనామం జపిస్తోంది. భద్రాచల రాముని కళ్యాణోత్సవానికి తపిస్తోంది. అందరి చూపు భద్రాచలం వైపు. ఈ నేపథ్యంలో 2024 శ్రీరామ నవమి సందర్భంగా ప్రేక్షకులందరికీ వీక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామనామమే జయకేతనానికి నిదర్శనం. ఆ సుదర్శన చక్రధారి మానవుల్లో దేవుడిగా, మనుషుల్లో దేవుడిగా, భగవంతుడిగా అవతరించి ఈ సమాజాన్ని ఉద్ధరించి అవతరించిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మరోసారి కష్టజీవి వ్లాగ్ ఛానల్ చూస్తున్న వారందరికీ, అదేవిధంగా ప్రేక్షక మహాశయులందరికీ, తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజలు, అదేవిధంగా భారతదేశ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వారందరికీ కూడా రామనవమి శుభాకాంక్షలు. భద్రాచలం రాముడి కళ్యాణం, సీతారాముల కళ్యాణం మీ అందరికీ తెలుసు. మరి భద్రాచలంలో రాముని కళ్యాణం అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటల ఆ సమయంలో జరుగుతుందని మీ అందరికీ విదితమే తెలుసు. కానీ విచిత్రంగా ఈ ఊళ్ళో, నేను చెప్పబోయే ఈ ఊళ్ళో రాత్రి 7 గంటలకు జరుగుతుంది సీతారాముల కళ్యాణం. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అని సుశీల గారు పాడిన ఆ బ్రహ్మాండమైన భక్తి గీతం తెలుగు నేలలో శ్రీరామనవమి పందిళ్ళు, చలువు పందిళ్ళు అంటాం కదా, ఆ పందిళ్ళలో వినిపించేది ఇప్పటికీ వినిపిస్తోంది. అది ఎప్పటికీ వినిపిస్తుంది. అంత అద్భుతమైన ఒక రకమైన ఫీల్, ఒక అనుభూతికి లోనవుతాం ఆ పాటలు అంటే, ఆ పాటలు విన్నప్పుడల్లా. అలాంటి నేపథ్యంలో భద్రాచలంలో రాముని కళ్యాణం, సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం జరిగితే ఈ ఊళ్ళో రాత్రి 7 గంటలు జరుగుతుంది. అదే శ్రీరామనవమి రోజునమాట. మరి ఈ విచిత్రం ఏమిటి? ఇదొక్కటే కాదండి, అనేక విశేషాలు ఉన్నాయి. భద్రాచలం నుంచి ఒక భక్తాగ్రేసరుడు కోసం ఈ ఊరికి స్వయంగా భద్రాచల రాముడు నడిచి వచ్చాడు తన భక్తుడి కోసం. ఆ భక్తుడు ప్రతి ఏటా గోటితో అక్షితలు చేసి వాటిని ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున భద్రాచలానికి నడిచి వెళ్ళి, దాదాపు 200కు పైగా కిలోమీటర్లు ఉన్న భద్రాచలానికి వెళ్ళి నడిచి వెళ్ళి ఆ సమయానికి అక్కడ చేరుకుని ఆ సీతారాముల కళ్యాణానికి అక్షతలు సమర్పించేవాడు అనమాట. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత వెళ్ళలేకపోతే ఆయన తీసుకుని వెళ్ళే టైంకి అక్కడ భద్రాచల రాముడి కళ్యాణం అయిపోతే అయ్యో అని బాధపడితే స్వయంగా ఆ భక్తాగ్రేశ్వరుడి కోసం, ఆ అగ్రగణ్యుడైన భక్తుడి కోసం స్వయంగా ఆయన ఉన్న ఊరికే భద్రాచల రాముడు నడిచి వచ్చిన ఉదంతం, విశేషం, అద్భుతం ఇది. ఈ శ్రీరామనవమి రోజున ఇలాంటి గ్రామం గురించి, ఆ గ్రామంలోని శ్రీరామనవమి జరిగే ఉదంతం గురించి, అద్భుతమైన విశేషాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మై డే నైస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కష్టజీవి వ్లాగ్స్. ఈ సందర్భంలో ఈ వీడియోలకి వెళ్ళిపోయే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఎప్పట్లానే మా కష్టజీవి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న గంట గుర్తుకే మీ ఓటు. అసలే శ్రీరామనవమి రోజున గంటలు గణగణ మోగుతాయి. అదేవిధంగా మన కష్టజీవి వ్లాగ్స్ పక్కన ఉన్న గంట కూడా మోగాలని కోరుకుంటూ మరి లేట్ లేకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మై డియర్ నైస్ ఫ్రెండ్స్, ఈ శ్రీరామనవమి రోజున మనం ఖచ్చితంగా ఈ ఊరు గురించి తెలుసుకోవాలి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందంటే ఖమ్మం జిల్లాలో ఉంది.
ఖమ్మం జిల్లాలో ముదిగొండ మండలంలో ఉన్నటువంటి ఊరు అది. స్వయంగా భద్రాద్రి రాముడు, భద్రాచల రాముడు, ఆయన్ని ఆత్మారాముడు అని కూడా పిలుస్తారు కదా, ఆ ఆత్మారాముడైనటువంటి భద్రాద్రి రాముడు స్వయంగా భద్రాచలం నుంచి ఈ ఊరికి ఒక భక్తుడి కోసం నడిచి వచ్చాడు. ఆ భక్తాగ్రేసరుడి పేరు వనం కృష్ణరాయలు గారు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో అంటే సుమారు 300-400 సంవత్సరాల క్రితం వనం కృష్ణరాయలు వారు ఈ ముత్తారం అనే గ్రామానికి ఒక పెద్దగా వ్యవహరించేవారు. ఈ ముత్తారం ఇంతకి ఎక్కడుంది, ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉన్నటువంటి ఈ ముత్తారాన్ని ఇదివరకు ముక్తివరంగా పిలిచేవారు. అలాంటి ముత్తారం గ్రామంలో గ్రామ పెద్దగా ఉన్నటువంటి ఎంతో ధర్మార్థ సాధకుడా ఉన్నటువంటి వనం కృష్ణరాయలు వారు విపరీతమైన రామభక్తుడు. ఆయన భక్తి ఎంతో మెచ్చదగింది. రామభక్తుడిగా ఈ ఊళ్ళోనే కాదు చుట్టుపక్కల 40-50 గ్రామాల్లో ఆయన ప్రసిద్ధులన్నమాట. అలాంటి వనం కృష్ణరాయలు వారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణానికి స్వయంగా ఈ ముత్తారం నుంచి దాదాపు 200 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి భద్రాచలానికి నడిచి వెళ్ళి, కాలినడకన నడిచి వెళ్ళి, తాను స్వయంగా గోటితో వలిచిన అక్షితల్ని స్వామివారి కళ్యాణానికి ఇచ్చేవారట. ప్రతి సంవత్సరం ఖమ్మం జిల్లా ముత్తారం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల ఏదో ఉంటుంది, అక్కడి నుంచి ఎక్కడ భద్రాచలం అండి, కొత్తగూడెం, పాల్వంచ, ఇవన్నీ బూర్గంపాడు ఇవన్నీ దాటుకుని, అప్పుడు ఇంత రవాణా సౌకర్యాలు కూడా లేవు. అలా ఉన్నప్పటికీ అంటే ఎడ్ల బండో ఏదో ఉండేది, జట్కా బండి, అలా ఉన్నప్పటికీ తర్వాత ఇక్కడ బూర్గంపాడు నుంచి రేవు దాట అంటే గోదావరి దాటడానికి పడవలు లాంచీలు ఉండేవి, లాంచీలు కూడా పడవలే ఉండేవి అప్పుడు. అలా ఉన్నప్పటికీ కూడా ఆయన వనం కృష్ణరాయలు గారు ముత్తారం గ్రామం నుంచి నడిచి వెళ్ళి కరెక్ట్గా శ్రీరామనవమి రోజున అక్కడికి చేరుకునేలాగా ప్రణాళిక అంటే ప్లాన్ చేసుకునేవారు. అలా వెళ్ళి తాను స్వయంగా గోడితో వచ్చినటువంటి అక్షితల్ని స్వామివారి కళ్యాణానికి, సీతారాముల కళ్యాణానికి వినియోగించేవారు అన్నమాట. అలా ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా వనం కృష్ణరాయలు గారు ఈ విధంగా తాను స్వయంగా గోడితో వచ్చినటువంటి అక్షితల్ని సీతారాముల కళ్యాణానికి వినియోగించేలాగా ప్లాన్ చేసుకునేవారు. అలాగా తన రామభక్తిని చాటుకునేవారు అన్నమాట. రాను ఆయన వయసు మీద పడడం, వార్ధక్యం వచ్చేటప్పటికీ అయినా కానీ వదలకుండా తాను గోటితో అక్షితల్ని వలవడం అంటే ధాన్యాన్ని, బియ్యం ఉంటుంది కదా, ఆ ధాన్యం నుంచి బియ్యం తీసి అక్షితలు చేసేవారంట. తాను స్వయంగా గోటితో చేసేవారు అన్నమాట. అలా ఒకసారి వెళ్ళేటప్పటికీ వార్ధక్యం మీద కావచ్చు, తర్వాత శారీరక బడలికి ఉంటుంది కదా, అలా కావచ్చు, ఒకసారి ఈయన వెళ్ళేటప్పటికీ కరెక్ట్గా బూర్గంపాడు చేరుకునేటప్పటికీ అక్కడ శ్రీరామనవమి పందిళ్లలో ఆ పందిరి ఉంటుంది కదా శ్రీరామ భద్రాచలంలో, ఆ పందిళ్ళలో సీతారాముల కళ్యాణం జరిగిపోయింది. దానికి చాలా చింతించారు కృష్ణరాయలు గారు. అయ్యో, నేను స్వామివారి సీతారాముల కళ్యాణానికి నేను అక్షతలు అందించలేకపోయానే, ఇక నా జీవితం నిరర్ధకం, ఇక నేను బతికి ఉండకూడదని చెప్పేసి అక్కడే బూర్గంపాడు సమీపంలోనే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారట వనం కృష్ణరాయలు గారు. అలా అయ్యేటప్పటికీ స్పృహ తప్పి పడిపోయాడు ఆయన. ఏదో చెట్టు ఉరేసుకోవడమో లేదా ఇంకేదో గోదావరిలో పడ్డమో ఏదో చేయడానికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగానే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. దైవలీల అన్నమాట. ఆ స్పృహ తప్పి పడిపోయేటప్పటికీ ఆయన అలా నిద్రలోకి జారుకున్నారు, ఆ స్పృహ లేదన్నమాట. అప్పుడు ఆ కలలో, ఆయన కలలో రాములు వారు కనపడి, భక్త నీకు వార్ధక్యం వచ్చింది కానీ నీ రామభక్తి అనేది చాలా శక్తివంతమైంది, నీకోసం నువ్వు ఇక అక్షతలు తీసుకుని ప్రతి సంవత్సరం నువ్వు రానక్కర్లేదు, నేను నీ గ్రామంలోనే త్వరలో లక్ష్మణుడు సీతమ్మ వారితో వెలవబోతున్నాను, నేను స్వయంభూగా మీ ఊళ్ళోనే నేను వెలుస్తున్నాను, కాబట్టి నువ్వు ప్రతి ఏటా ఇక నుంచి భద్రాచలం రానక్కర్లేదు, నాకు అక్కడే కళ్యాణం చేయించి నువ్వు అక్కడే నాకు అక్షతలు సమర్పించు అని చెప్పడం జరిగిందట. వెంటనే దిగ్గును లేచి చూసేసరికి ఆయన బతికే ఉన్నాడు. ఓహో, ఇదంతా రామలీల, నేను ఇంకా ఉండాలి, ఏదో ఉంది
నా జన్మకు ఒక సార్థకత ఉంది అని చెప్పేసి ఆయన తిరిగి ముత్తారం వచ్చేశారు. ఆ విధంగా కాలక్రమంలో చాలా జరిగిపోతూ ఉన్నాయి. తర్వాత వచ్చే ఏడాది అంటే శ్రీరామనవమి రాక ముందే, ఏడాదికి ముందే ఆయన పెరట్లో, అంటే ఈయన చాలా పెద్ద ఇల్లు అప్పట్లో, ఆ ఇంట్లో పెరడు ఉండేది అన్నమాట. పెరట్లో ఆ పెరట్లో ఒక వాల్మీకి అంటే పుట్ట ఉండేది, పాము పుట్ట, చీమల పుట్ట, తర్వాత పాము పుట్ట అవుతుంది కదా, వల్మీకి ఉండేది, దాన్ని వల్మీకి అంటారు కదా, ఆ పుట్ట ఉండేది. ఆ పుట్ట దగ్గర గొల్ల పిల్లలు గోటీ బిల్ల ఆడుకుంటున్నారు, తెలుసు కదా గోటీ బిల్ల అంటాం. సో గోటీ బిల్ల ఆడుకునేవాళ్ళు అనమాట. ఆడుకుంటున్న సమయంలో ఒక బిల్ల వెళ్ళి, అంటే గోటీ ఉంటుంది కదా, బిల్ల వెళ్ళి ఆ వల్మీకి అంటే ఆ పుట్టకి తగిలిందట. ఆ పుట్టలోకి, అక్కడ ఆ పుట్టకి తగలడంతో అక్కడ పెద్ద ఎత్తున ఒక స్పార్క్ లాగా రావడం, రెండు కాంతి పుంజాలు ఈయన కృష్ణరాయల గారి ఇంటివైపు రావడం జరిగిందట. ఈ గొల్లపిల్ల వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఆ రాయల గారికి, చుట్టుపక్కల ఉన్న పెద్దలకి అందరికి చెప్పడం జరిగింది. ఓహో, రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు రావడం జరిగింది మా ఊరికి, మా ఇంటికి అని చెప్పేసి ఆ వనం కృష్ణరాయల గారు అనుకున్నారు. సరే, వైష్ణవ సంప్రదాయంగా పెద్దల్ని పిలిచి అక్కడ సహస్ర ఘటాభిషేకం చేసి ఆ పుట్టని కరిగించి పద్ధతి పెట్టి సంప్రోషణ చేసి అక్కడ చూసేసరికి పుట్టని తవ్వి చూసేసరికి, అంటే పుట్టని దాన్ని చదును చేసి చూసేసరికి దానికి ఏదో పద్ధతి ఉంటుంది అనమాట. సహస్ర ఘటాభిషేకం అంటే కుండలతో అది చేయడం, అవన్నీ ఉంటాయి. ఆ పద్ధతి అంతా చేసి సంప్రోషణ చేసి చూస్తే ఏముంది, శ్రీరాములు వారు, లక్ష్మణస్వామి వారు, ఎడం వైపున ఉన్నటువంటి సీతమ్మ వారు ఇదే విధంగా భద్రాచలంలో ఉన్న విధంగానే ఆయన స్వయంభూగా విగ్రహాలు అక్కడ కనపడ్డాయి. ఇక ఆనందం పట్టలేక వనం కృష్ణరాయలు గారు మిగిలిన పెద్దలతోటి చర్చించి గుడి కట్టడం జరిగింది. అంటే భద్రాచలంలో బూర్గంపాడు సమీపంలో ఆయన స్పృహ తప్పడం, వనం కృష్ణరాయలు గారి కలలో రాముడు కనిపించడం, తర్వాత నేను వస్తాను స్వయంభూగా వెలుస్తానని చెప్పడం, ఈ విధంగా ముత్తారం గ్రామానికి స్వయంగా రాములు వారు స్వయంభూగా వెలవడం, లక్ష్మణుతోటి సీతమ్మ వారితోటి వెలవడం, స్వయంభూగా అక్కడ ఉత్సవమూర్తులుగా అంటే బ్రహ్మాండమైన దివ్యమూర్తులుగా వెలవడం అనేది ముత్తారం గ్రామ అనుకున్న విశేషం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, ముందు ఈ వీడియోలు చూసేయండి. ఇక ఈ రామాలయంలో చూడవలసిన చాలా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించినటువంటి దాదాపు కొన్ని 400-500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి ఆంజనేయ స్వామి రాతి ఫలకం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు ఆ విగ్రహం స్థానంలోనే కొత్తగా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2009లో పరుచూరి ప్రసాద్ గారు అని చెప్పేసి ఒక భక్తుడు ఈ రామాలయాన్ని పునర్నిర్మించడానికి సిద్ధమయ్యి బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ రామాలయానికి మరొక కొత్త వైభవాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికీ మీరు ఆయన నిర్మించినటువంటి, అంటే పరుచూరి ప్రసాద్ గారు నిర్మించినటువంటి చాలా కట్టడాలు మీరు చూస్తారు. ఎప్పుడైనా కానీ మీరు ఖమ్మం వస్తే తప్పనిసరిగా ముదిగొండకి సమీపంలో ఉన్నటువంటి వనంవారి కిష్టాపురం, ముత్తారం, కోదండ రామాపురం గ్రామాలకి ఒక కొంగు బంగారమై వెలుస్తున్నా వెలిసినా, అదేవిధంగా అనేక మంది భక్తులకి, కోట్లాది మంది, వేలాది మంది, లక్షలాది మంది భక్తులకి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి ఈ ముత్తారం గ్రామంలోని రామాలయాన్ని దర్శించడం మర్చిపోకండి. వీలుంటే శ్రీరామనవమికి, ఇప్పుడు మీరు ఇప్పుడే తెలుసుకుంటున్నారు కాబట్టి వచ్చే శ్రీరామనవమికైనా కానీ మీరు ఈ ముత్తారం గ్రామానికి వెళ్ళి మీరు ఈ రామాలయాన్ని దర్శించండి. వనం కృష్ణరాయలు వారి భక్తికి ఆయన రాముడిపై ఉన్నటువంటి అచంచలమైన నిశ్చలమైన భక్తికి నిదర్శనంగా నిలిచే ముత్తారం గ్రామంలోని రామాలయాన్ని మీరు చూశారు కదా. ఈ వీడియో ద్వారా మీరు స్వయంగా కూడా వెళ్ళి చూడండి, ప్రత్యక్షంగా వెళ్ళి చూడండి, మీరు ఒక కొత్త దివ్య అనుభూతికి లోనవుతారు. ఇంకొకటి ఏంటంటే ఈ రామాలయంలో రాములు వారిని,
అలాగే లక్ష్మణ స్వామిని, సీతమ్మ వారిని దర్శిస్తే మీ పనులన్నీ జరుగుతాయని, ఆగిపోయిన పనులన్నీ జరుగుతాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, అలాగే మీ వృత్తి వ్యాపారాల్లో తప్పనిసరిగా సక్సెస్ అంటే విజయం లభిస్తుందని భక్తులు ఇప్పటికీ నమ్ముతారు. చాలామందికి అలా జరిగాయి. తమ కూతురు వివాహం జరిగిందని, తమ కొడుక్కి జాబు వచ్చిందని అనుకున్న విధంగా తమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లిందని, అభివృద్ధి చెందిందని, అనేక సక్సెస్లు మాకు వచ్చాయని చెప్పేసి భక్తులు అనేకంగా చెప్తూ ఉంటారు. అలాంటి రామాలయంలో వనం కృష్ణరాయలు వారి విగ్రహం ఉంది, తప్పనిసరిగా చూడండి. ఇప్పటికీ కూడా వనం వారి వంశస్థులే ఈ దేవాలయానికి, ఈ రామాలయానికి ధర్మకర్తలుగా నిర్వర్తిస్తున్నారు. అలాగే ఈ రామాలయంలో మీరు రాజ్యలక్ష్మి అమ్మవారిని, ఆండాళ్ళమ్మ అమ్మవారిని కూడా మీరు దర్శించవచ్చు. ఆండాళ్ళమ్మవారిని గోదాదేవి కూడా అంటారు. అలాగే గోదాదేవి విగ్రహం చుట్టూ కూడా 12 మంది ఆడవాళ్ళు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్నటువంటి స్వయంభూగా వెలిసిన రామాలయం ఈ రామాలయం. ఇలాంటి ముత్తారం దేవాలయాన్ని, రామాలయాన్ని మీరు తప్పనిసరిగా దర్శించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, సన్నిహితులతోటి తప్పకుండా వెళ్ళి దర్శించండి. ఖమ్మంకి అతి చేరువలో ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ముత్తారం కానీ, వనం వారి కృష్ణాపురం అని కానీ ఎవరిని అడిగినా చెప్తారు. మీకు ఆటో ఫెసిలిటీ ఉంటుంది, బస్సులు ఉంటాయి, అనేక రవాణా సౌకర్యాలు ఉంటాయి, లేదా మీ ఓన్ వెహికల్ ద్వారా కూడా రావచ్చు. సో ఈ రామాలయం గురించిన ఇది విశేషం. ఈ శ్రీరామన సాక్షిగా ఇలాంటి దేవాలయం, ఇలాంటి రామాలయం గురించి చెప్పాలనిపించింది. అందుకనే ఈ వీడియో నేను చేశాను ప్రత్యేకంగా. మరోసారి మీ అందరికీ శ్రీరామనవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. మీరు చేయవలసిందల్లా మా కష్టజీవి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుని మీరు ప్రెస్ చేయండి. అలా చేస్తే మేము చేస్తున్న లేటెస్ట్ వీడియోలన్నీ కూడా అప్డేట్గా మీకు అందుతాయి. ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక విశేషం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, జై హింద్. జైరామ శ్రీరామ జై జై జైరామ, జైరామ శ్రీరామ జై జై జైరామ. ఈ శ్రీరామనవ సందర్భంగా మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీ వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా విరాజిల్లాలని, అలాగే మీ కుటుంబ సభ్యులు, మీరు సన్నిహితులు, మీ స్నేహితులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో మీరు మీ జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మా కష్టజీవి వ్లాగ్స్. జై హింద్, జై శ్రీరామ్. జైరామ శ్రీరామ జై జై జైరామ, జైరామ శ్రీరామ జై జై జైరామ.